ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీలకు బి టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్లో ఎవరు నమ్మలే, హైదరాబాద్ మే కోయి యకీన్ నహీ కరే, పూరే శహరే హైదరాబాద్ మే జితే భీ హమారే మైనారిటీ భాయి హై బహన్ హై ఆప్ సగో ఆప్ సభీ లోగో నే తహ దిల్ సే హమకో మదద్ దియా, ఇసీలియే పూరా కా పూరా హైదరాబాద్ హమ్ జీత్ గయే. హైదరాబాద్ జో గఢ్ హై, తెలంగాణా కా జో దిల్ హై ఔర్ జో ధడకన్ హై, ఉస్మే ఆజ్ శాందార్ తరీకే సే హమ్ లోగ్ శాందార్ జీత్ హాసిల్ కర్ పాయే. క్యా క్యా మెజారిటీయాం మిలే హర్ కిసీ కో ఆప్ దేఖ్ రహే హై. ఖుద్బుల్లాపూర్ మే సబ్సే జ్యాదా 85,000, కుకట్పల్లి మే 72,000, హమారే పజ్జన్నా 46,000, చూసుకుంటూ పోతే బ్రహ్మాండమైన మెజారిటీలు హైదరాబాద్ లో అంతటా వచ్చినాయి. కానీ దురదృష్టం కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని అక్కడక్కడ నమ్మిండ్రు. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇలా నేను అడుగుతున్నా, ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి, ఆజ్ మోదీకో ఆర్ బీజేపీకో రోక్నేకి తాకత్, రోక్నేకి హిమ్మత్, రోక్నేకి ఆజ్ జో ఏక్ మాహోల్ బనానా చాహియే, వో ఆజ్ వో తాకత్ కాంగ్రెస్ పార్టీ మే నహీ హై. ఇసీలియే ఆజ్ మమతా బెనర్జీ బోల్ రహీ హై వహాన్ పే బెంగాల్ మే కి కాంగ్రెస్ పార్టీ 40 పార్ నహీ కర్ పాయేంగి, క్యూంకి అగర్ కిసీ కో రోక్నా హై బీజేపీ కో, కిసీ కో అగర్ రోక్నేకి, కిసీ మే అగర్ రోక్నేకి తాకత్ హై తో హై రీజనల్ లీడరో మే, తాకత్వర్ లీడరో మే జైసే కేసీఆర్, జైసే మమతా బెనర్జీ, జైసే అరవింద్ కేజ్రీవాల్ ఇన్మే హై, కాంగ్రెస్ మే వో తాకత్ నహీ హై. ఇంతగానే చెప్తలేని ఈ మాట నేను. ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని, కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. ఆప్ ఎక్ మినిట్ సోచో, ఆప్ ఎక్ మినిట్ సోచో, ఊపర్ రాహుల్ గాంధీ హై ఢిల్లీ మే, ఉన్నో క్యా బోల్తే చౌకీదార్ చోర్ హై బోల్తే, చౌకీదార్ చోర్ హై అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నై నై చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించు, అదానీ ప్రధాని, అదానీ కెలియ కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు, అదానీ కెలియ కామ్ కర్తే ప్రధాని రాహుల్ గాంధీ కా బోల్నా హై. యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా కల్ రే, జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే, క్యూంకి ఠండ్ జ్యాదా హై వహాన్ పే, గలే మిల్ లియే వహాన్ డీల్ కర్ లియే, దోనో కస్కే పకడ్ లేకే ఫోటోగ్రాఫ్ లేరే. అంటే అదానీ దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు, మీ రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదానీ సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ బేకార్ హై ఫేక్ హై రాహుల్ గాంధీ కా బోల్నా హై. అవి యహాన్ పే హమారే ఛోటే భాయి నరేంద్ర మోదీ కే ఛోటే భాయి రేవంత్ రెడ్డి కా బోల్నా హై కి తెలంగాణ కు మై గుజరాత్ కే రాస్తే పే లే జాతా హూ, గుజరాత్ మోడల్ బనాతా హూ అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. లిక్కర్ స్కామ్ కుచ్ నయ్యే, అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే అచ్చీ బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నై లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్నా అచ్చీ బాతే అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఆయన. రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊది కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ను అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే, ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి, గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే
పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓను భాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయో, ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు, లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెతి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లా అయినా ఈయన ఏం చేస్తున్నాయి ఇదివరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. నేను ఏమంటాడు, కొడుకుల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటేంది రావులా, నాకు అర్థం కాక అడుగుతా. అరే నేను నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనివా? పేగులు మెడలు వేసుకున్నాడు నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతాడు. ఓ గస అంటోడు, అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంక బిందెలు పెట్టుకొని లంక బింద గీవిడ అవే మన ముఖ్యమంత్రి. రైతు బంధు ఈరా మగడా అంటే అది శాత కాదు, కరెంటు ఈయనకి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తానో అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4,000 ఇస్తాం ముసలి కన్నా అదేదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఆడైతుందిరా భయ, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లీక్లు ఇస్తాడు, యూట్యూబ్లకు మీడియాలకు లీక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు? వచ్చేయి అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినా వచ్చి ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం ఎవడు కూడా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఈ 100 రోజులల్లో అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే ముఖం కాదు, రైతులు చస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికి ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇవో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇవో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది, కిందనేమో ఓదికు ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతారు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటా కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు అస్తలేవు? ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు, నువ్వు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడీ సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడాడు.